న్యూక్లియర్ పవర్ గురించి అందరికీ తెలుసు న్యూక్లియర్ పవర్తో ప్రపంచం మొత్తానికి వెలుగులు పంచవచ్చు వినాశనాన్ని కూడా సృష్టించవచ్చు కానీ ఆ శక్తి గురించి మొట్టమొదట చెప్పింది ఎవరు ఆ శక్తిని కనిపెట్టింది ఎవరు అణుబాంబు అనగానే మొదట గుర్తొచ్చేది హిరోషిమా నాగసాకి న్యూక్లియర్ బాంబు ధాటికి కొన్ని నిమిషాల్లో ఆ నగరాలు ధ్వంసమయ్యాయి ఆ బాంబులను తయారు చేసిన అమెరికన్ శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్ కానీ ఆయనే ఇలాంటి బాంబులను మహాభారత కాలంలోనే వాడారు ఈ టెక్నాలజీ భారతీయులకు ఎప్పటి నుంచో తెలుసు అని ఒక ప్రెస్ మీట్లో చెప్పారు ఆయన చెప్పింది అక్షరాల నిజం న్యూక్లియర్ రీసెర్చ్ని ఒక శాస్త్రంగా మార్చి ప్రపంచానికి పరిచయం చేసిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఋషి కణాద ఈయన అసలు పేరు కాశ్యప కణాలు అణువుల గురించి పరిశోధన చేశాడు కాబట్టి ఈయనకు కణాద అనే పేరు వచ్చింది ఈయన రచించిన గ్రంథం పేరు వైశేషిక సూత్రం వేదాలతో పాటు దర్శనాలు కూడా ముఖ్యమైనవి ఈ దర్శనాలకు అసలైన అర్థం రీసెర్చ్ ఈ దర్శనాల్లో ఒకటి వైశేషిక దర్శనం అందులో సృష్టి ఎలా ఏర్పడింది అణువులు ఎలా ప్రవర్తిస్తాయి ప్రతి అణువుకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి వాటిని వివరించింది కూడా కణాదుడే ఇప్పటికీ అంతుచెక్కని సృష్టి ఆవిర్భావ సిద్ధాంతాన్ని కణాధ చాలా సులువైన పద్ధతిలో వివరించారు పరమాణువు అనే పదాన్ని మొట్టమొదట ప్రపంచానికి పరిచయం చేసింది కణాదుడే ఇప్పటికీ మనం ఆ పదాన్నే వాడుతున్నాం కణాదుడే మొట్టమొదటి న్యూక్లియర్ సైంటిస్ట్ పదార్థాన్ని విడగొడితే అణువులు అణువులను విడగొడితే పరమాణువులు ఏర్పడతాయి అని కణాదుడు స్పష్టంగా చెప్పాడు పరమాణువుల్లో ఎన్నో రకాలు ఉన్నాయని వాటి కలయిక వల్ల పంచభూతాలు భూమి ఆకాశం ఏర్పడ్డాయన ఈనాటి బిగ్ బ్యాంగ్ తేరీని వేల ఏళ్ల క్రితమే చెప్పిన మేధావి కణాద మన సంస్కృతిలో కనిపించే సూక్ష్మ శరీరం గురించి కూడా కణాద చెప్పాడు పదార్థాలు పరమాణువుల స్థాయికి రావడం సాధ్యమేనని అలా వచ్చినప్పుడు ఆ పరమాణువుల శక్తి ఊహించినంత ఎక్కువగా ఉంటుందని చెప్పాడు కణాద ఇదే సూక్ష్మరూపం విశ్వరూపం కాన్సెప్ట్ రెండు పరమాణువులు కలిస్తే ద్వణుకం మూడు పరమాణువులు కలిస్తే త్రణుకం ఇలా పేర్లు పెట్టాడు కణాదుడు ఈ సిద్ధాంతం ప్రకారమే నాటి లోహ శాస్త్రవేత్తలు రకరకాల లోహాలను తయారు చేయగలిగారు సృష్టిలో ఉన్న అన్ని పదార్థాల్లో పంచభూతాలు కాలం దిక్కు ఆత్మ మనస్సు ఉంటాయని చెప్పాడు సృష్టి నిర్మాణానికి మూలం ఒక పరమాణువేనని ఆ పరమాణువు నుంచి ఏర్పడిన ఈ విశ్వంలో ప్రతి పదార్థంలోనూ ఆ పరమాణు లక్షణాలు ఉంటాయని చెప్పాడు ఆ ప్రతి అణువులోనూ ఉండే అజ్ఞాత శక్తినే దేవుడు అంటున్నాం పరమాణువాదం పరమాణు నిత్యత్వవాదం షడ్ పదార్థవాదం సృష్టివాదం ఇవన్నీ కణాదుడు చేసిన పరిశోధనలు పరమాణువునే ఆటం అంటారని డెమోక్రటిస్ అనే శాస్త్రవేత్త చెప్పినది కణాదుడి పరిశోధనలు చూసే డెమోక్రటిస్ కన్నా కనీసం నాలుగు వందల ఏళ్లకు ముందే కణాదుడు పరమాణు సిద్ధాంతాన్ని రచించాడు అవి ప్రపంచమంతా వెళ్ళాయి కణాద మహర్షికి ఔలూఖ్య కాశ్యప అనే పేర్లు ఉన్నాయి ఈయన క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో జీవించాడు ఇతని తండ్రి ఉలూక అందుకే ఇతనిని ఔలూఖ్య అనే పేరుతో పిలుస్తారు ప్రభాస గ్రామం కణాద స్వస్థలం అంటారు అంటే ఇప్పటి సోమనాథ్ ప్రాంతం ఇప్పుడు చెప్తున్న సైన్స్ ప్రమాణాల గురించి ఆనాడే చెప్పిన మోడ్రన్ శాస్త్రవేత్త కణాద ప్రత్యక్ష ప్రమాణాన్ని సమర్థించాడు ప్రతి పరిశోధనకు లాజిక్ ఉండాలని చెప్పాడు ఇలాంటి సూత్రాలతోనే వైశేషిక సూత్రాలను రచించాడు ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం మూలాలు కణాద పరిశోధనలో కనిపిస్తాయి ప్రకృతిలో కనబడుతున్న సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సముద్రాలు పర్వతాలు అరణ్యాలు అన్నీ అణువుల కలయిక వల్లనే ఏర్పడుతున్నాయని చెప్పాడు మనిషికి మనిషికి పోలిక లేనట్టుగానే ఆ పరమాణువులు వాటి ప్రవర్తన కూడా విభిన్నంగా ఉంటాయని చెప్పాడు వీటికి ఉదాహరణలను కూడా కణాధ వివరించాడు అగ్నితత్వం కలిగిన అణువులు సంయోగించింది సూర్యగోళం ఏర్పడింది మన కంటికి కనిపించే సాక్ష్యం ఇది నిత్యం సూర్యుడిని చూస్తూ ఉంటాం కణాద కపిల మొదలైన శాస్త్రవేత్తలు పదార్థం అణు సంఘటనం వల్ల ఏర్పడిందని శతాబ్దాల క్రితమే గ్రహించారు అయస్కాంతం సూదులను ఆకర్షించడం మొక్కలు నీటిని పీల్చుకోవడం అసలు కదిలే గుణమే లేని అయస్కాంతం శక్తి తరంగాలను ప్రసారం చేయడం ఇవన్నీ ఆనాడే కనుక్కున్నారు భూమి అణువుల్లో ఉండే ఆకర్షించే గుణం వల్లే భూమికి గురుత్వాకర్షణ శక్తి వచ్చిందని కణాదుడు వివరించాడు కణాదుడి సిద్ధాంతం ప్రకారం విశ్వం మొత్తం ఆరు స్థితుల్లో ఏర్పడింది వీటిలో పదార్థం ఆ పదార్థం గుణం ఆ పదార్థం అణువుల్లో ఉన్న విశేష ధర్మం వీటి వల్లనే సృష్టి ఏర్పడిందని చెప్పాడు ప్రపంచ భౌతిక శాస్త్ర పరిశోధనల్లో అణుశక్తి ఓ సంచలనం ఈ అణు పరిశోధనలను వేల ఏళ్ల క్రితమే చేసి ఓ రోడ్ మ్యాప్ వేసినవాడు కణాధ ఈయన సిద్ధాంతం ప్రకారం మనస్సు ఆత్మ రెండు పదార్థాలే ఈయన భగవంతుడి అస్తిత్వాన్ని పరమాణు శక్తిగా వివరించాడు కణాదుడు ఈ ప్రపంచపు మొట్టమొదటి న్యూక్లియర్ సైంటిస్ట్ పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఒక అణువులో రెండు పరమాణువులు ఉంటాయని చెప్పిన తొలి పరిశోధకుడు ప్రతి పదార్థానికి మూలం పరమాణువులే అని చెప్పిన మొదటి వ్యక్తి కణాదుని వైశేషిక దర్శనం చూసి ఇప్పటికీ విదేశీ సైంటిస్టులు ఆశ్చర్యపోతారు ఆ కాలంలో ఇలాంటి రీసెర్చ్ ఎలా సాధ్యమైందో ఇప్పటికీ తెలియని ఒక మిస్టరీ